కాంగ్రెస్ లో ఎన్నం కాంగ్రెస్ లోకి ఎన్నం నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నట ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గుడ్ మార్నింగ్ సినన్న గుడ్ మార్నింగ్ ఎవరు నేను మల్లన్న మాట్లాడుతున్నాను తిన్మార్ ఆ మల్ల మల్లన్న గారు నమస్తే నమస్తే ఇయాల హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఉందని వార్త అచ్చా ముఖ్య కార్యకర్తల సమావేశం అయిపోయింది అన్న మనది మనది మహబూబ్నగర్ నియోజకవర్గంలో చాలా మంది తోటి ఇంటర్నల్ గా మాట్లాడుతూనే ఉన్నాం కార్యకర్తల సమావేశం కూడా అయ్యింది అందరూ సుముఖంగా ఉన్నారుగా కాంగ్రెస్ లోకి పోయేటందుకు ఆ అందరూ ఉంటారా కొంత ఒప్పించుకో కొంతమంది సుముఖంగా ఉన్నారు కొంతమందిని ఒప్పించుకోవాలి ఓకే ఓకే ఎట్లుందన్న మరి మహబూబ్నగర్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఉన్నది మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా ఎందుకంటే ఆ జిల్లాకు పెద్దగా కేసీఆర్ గారు ఎంపీ అయి ఉండి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూడా పెద్దగా ప్రజల బతుకుల్లో మార్పు లేదు వలసలు అట్లనే కొనసాగుతా ఉన్నాయి ఢిల్లీ ముంబై బతుకులు అట్లనే ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ఏం క్రియేట్ కాలేదు అక్కడ ఏ కొత్త ఇండస్ట్రీ రాలేదు కాబట్టి తెలంగాణ రాకంటే ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది కానీ మార్పు ఎక్కడ వచ్చింది అంటే ఊరూరా బెల్ట్ షాపులు అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న యువత ఇప్పుడు వైన్ షాపులల్లా బారులు తీరి నిలబడతా ఉన్నారు అదే మార్పు మహబూబ్నగర్ లో మహబూబ్నగర్ లో వచ్చిన మార్పు అదే ఎందుకన్న భారతీయ జనతా పార్టీ మీ పైన ఎందుకు సీరియస్ అయింది దీంట్లో మీకు తెలిసిందే కదా మల్లన్న భారతీయ జనతా పార్టీ నాకు తెలిస్తే ప్రజల కోసం అడుగుతున్నాను అయితే భారతీయ జనతా పార్టీలో ఒక డజన్ మంది నాయకులు ఉంటారు వాళ్ళకు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేదు అసలు ప్రజలతో కూడా సంబంధం లేదు వాళ్ళు కేవలం ఢిల్లీ పెద్దలకు తావేదారులుగా వీళ్ళు ఉంటారు వీళ్ళకు ప్రతి జిల్లాలో ఒక 12 మంది తావేదారులు ఉంటారు వాళ్ళు బాగుంటారంటే వీళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటే కిందోళ్ళు బాగుంటారు ఇది ఒక నెట్వర్క్ దీంట్లో ఏ నిజంగా ప్రజల కోసం కొట్లాడదాం అనుకున్నట్టు ఎవ్వరు కూడా ఈ కోటరీలో వాళ్ళు భాగం కాదు వాళ్ళకు పదవులు కావాలి అది చంద్రబాబు నాయుడు తోటి కలిసి పదవులు పంచుకుంటామా కేసీఆర్ గారి తోటి కలిసి పదవులు పంచుకుంటామా అనేది సోయి తప్ప పోరాటం చేద్దాం తెలంగాణ ప్రజల మనసులను తెలుసుకుందాం వాళ్ళకి కావాల్సిన అంశాల మీద పబ్లిక్ కు పోతామని ఏ రోజు కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఈజీ ఆప్షన్ అనేది వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళ లైఫ్ లా కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సీరియస్ ఫైట్ లేదంటరా భారతీయ జనతా పార్టీలో విత్ఇన్ ద పార్టీ చాలా సీరియస్ ఫైట్ ఉంది కానీ ప్రజలకు పోదామన్న దాంట్లో సీరియస్నెస్ వాళ్ళకి ఏమీ లేదు ఎందుకోసం ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఎన్నికలు రాష్ట్రం మా చేతుల్లోకి వస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తుంది అని చెప్పినటువంటి నాయకులు ఎందుకు ఇంత నిగ్లెక్ట్ గా ఉన్నారు ఈ విషయంలో దీంట్లో కొద్దిగా నాకు టైం ఇస్తే నేను 2018 ఎన్నికల నుంచి కొద్దిగా చెప్తా చెప్పండి 2018 ఎన్నికల కంటే ముందు అప్పుడు గెలిచిన 4 ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఢిల్లీ ఫ్లైట్ తీసుకొని కేంద్ర నాయకుల ఆదేశాల మేరకు డైరెక్ట్ గా ప్రగతి భవన్ కి పోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ ప్రగతి భవన్ కు పోయి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంది అంటే మా ఎమ్మెల్యే టికెట్లు మేము గెలుచుకుంటే చాలు అనే ధోరణితో మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ఆ 4 సీట్లు 5 సీట్లు ఆపిన విషయం మీకు గుర్తుందా సో అక్కడ ప్రజలకు వీళ్ళు వీళ్ళ కోసం పనిచేస్తున్నారు కానీ కేసీఆర్ ప్రత్యామ్నాయం చేయడానికి లేదని అర్థమయ్యే 106 డిపాజిట్ పోయింది 1 సీట్లో గెలిచింది సో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఒకసారి ఉద్యమకారులు అందరం కలిసి కేంద్రంలో అధికారం వచ్చింది కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదిరించే అంత పెద్దగా రాలేదు ఎమ్మెల్యేలు అందరు జారుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అయితే గట్టిగా కొట్లాడొచ్చు ఉద్యమకారులందరికీ కూడా అదొక కావైతుంది అని చెప్పి 2019 మొత్తం మేము ఆ ప్రయత్నం చేసినాం మీకు గుర్తులేదు డికేఆర్ గారు మేము అందరం కలిసి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీలో మేము ఆ తర్వాత ఎంతో మంది మమ్మల్ని వివేక్ గారు చంద్రశేఖర్ గారు ఇట్లా చాలా మంది ఉద్యమకారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో వచ్చిండ్రు ఎందుకు అంటే ఒకే ఒక ఆశ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ను ఎదుర్కోగలుగుతుంది కాబట్టి ఈ చెట్టు మీద కేసీఆర్ గారిని దించడానికి మా ప్రయత్నం చేయాలని చెప్పినాం కానీ అంతా అయిపోతున్న క్రమంలో వాళ్ళకి ఏమైందో మళ్ళా కేంద్రంలో ఈ కర్ణాటక ఎలక్షన్స్ ముందు మునుగోడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ వాళ్ళు రాజీ పట్టరు ఇంకా రైట్ ఒక మాట చెప్పండి అన్న ఇప్పుడు బండి సంజయ్ ని తొలగించాలనేటువంటి లాబింగ్ చేసిన గ్రూప్ లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడు మీరు కోరుకున్న నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష పీఠంలో ఉంది మరి అటువంటి వాళ్ళే మీ పైన వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఇప్పుడు నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా దాన్ని ఏమైనా ఖండిస్తారా లేదండి దాంట్లో 50% వాస్తవం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే బండి సంజయ్ గారు మిగతా నాయకుల కంటే కూడా చాలా బాగా పార్టీని ముందుకు తీసుకుపోయినన్న విషయం నేను ఎన్నోసార్లు చెప్పిన కానీ తెలంగాణలో తెలంగాణ
వాదం మీద కూర్చున్న కేసీఆర్ గారిని ఓడగొట్టాలంటే తెలంగాణ వాదమే ప్రధానమైన అస్త్రం అవుతుంది, అదే బ్రహ్మాస్త్రం అవుతుంది. కాబట్టి ఆ వాదాన్ని తీసుకుపోవాలి అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు పార్టీని లీడ్ చేస్తే లక్షల మంది కార్యకర్తలు ఇంకా అదనంగా యాడ్ అవుతారు, ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది. కాబట్టి 1+1 11 అవుతుంది అన్న కాన్సెప్ట్ లో ఆ రోజు బండి సంజయ్ గారి టర్మ్ అయిపోయింది. కాబట్టి బాగా చేసినంత చేసింది. కాబట్టి ఇప్పుడు అదనంగా ఓట్లు రావాలి, అదనంగా సీట్లు రావాలి అంటే ఉద్యమకారుని అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవమే, ఢిల్లీలో ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే. అది పార్టీకి ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న భావనతో చేస్తే ఢిల్లీ పెద్దలు ఏం చేసినారు అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టు ఉద్యమకారుని పెట్టకుండా ఉద్యమానికి ద్రోహం ఎన్నో సార్లు చేసి అది అధిష్టానం అడుగులేని ఫిజిలిటీ గారిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండ్రు. అందులో నాకు ఎక్కువ నేను సిన్సియర్ గా ఉద్యమకారు నేతృత్వంలో ఈసారి వెళ్దాము, పార్టీకి జవసత్వాలు ఒరుగుతాయి, ఇంకా చాలా మంది వస్తారు పార్టీలోకి అనుకుంటే వాళ్ళు ఉండాలి చేసినాక. ఒకసారి రెండో క్వశ్చన్ అన్న, భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ కు బీటీమా, లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బీటీమా, ఎవరికి ఎవరు టచ్ లో ఉన్నారు? దీంట్లో రెండు కోణాలు ఉన్నాయన్న. కేంద్రానికి పోతేనేమో బీజేపీకి బిఆర్ఎస్ బీటీమ్, రాష్ట్రానికి వస్తేనేమో బిఆర్ఎస్ కు బీజేపీ బీటీమ్, కేంద్రానికి పోతే బీజేపీకి బిఆర్ఎస్ బీటీమ్. ఇది మనం స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రేపు మార్నింగ్ న్యూస్ కి ఏమైనా రాగలుగుతారా? వీలైద్దా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ లైవ్ లో సెట్ అవ్వట్లేదు. అయితే చూద్దాం, అంటే వర్షం కొద్దిగా తెరిపిస్తే ఖచ్చితంగా వస్తాను. తెరిపి ఇవ్వకుండా రావాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి, మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి, మీతో డిస్కషన్ చేసి ఉంది. దయచేసి మీరు రండి ప్లీజ్. రండి, ఈ రోజు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. రేపు రండి, రేపు రండి, రేపు రేపు ఖచ్చితంగా వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. పోల్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? వస్తుంది కదా. రేపు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని మార్నింగ్ న్యూస్ లైవ్ కి ఆహ్వానించడం, ఆయన వస్తా అని చెప్పిండిగా.